నమస్కారం వ్యూవర్స్, నా పేరు డాక్టర్ శశాంత్. నేను క్లినికల్ ఆండ్రాలజిస్ట్ అట్ 49 హాస్పిటల్ సికింద్రాబాద్ అండి. సో ఈరోజు మీకు ఈ ఒక టర్మ్ ఉంది, టెరాటోజూస్పర్మియా. టెరాటోజూస్పర్మియా గురించి మీకు ఒక కొద్ది ఇన్ఫర్మేషన్ బ్రీఫ్ చేస్తాం. సో ఫస్ట్, టెరాటోజూస్పర్మియా అంటే ఏంటిది? ఈ వీర్యం కణాల పరీక్షలో ఒక రిపోర్ట్ టెరాటోజూస్పర్మియా వస్తే దీని మీనింగ్ ఏంటిది అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక స్పర్మ్లో కొన్ని పార్ట్స్ ఉంటాయండి. స్పర్మ్కి మైక్రోస్కోప్ కింద చూస్తే హెడ్, నెక్, మిడ్ పీస్, టేల్, కొన్ని పార్ట్స్ ఉంటాయి. ఈ పార్ట్స్ ఒక పర్టిక్యులర్ క్రైటీరియా ప్రకారం ఉంటే ఇది నార్మల్ అపియరెన్స్ స్పర్మ్ అని చెప్తా. అండ్ ఆ పర్టిక్యులర్ ప్యాటర్న్ ఫాలో చేయలేకపోతే, అంటే బేసిక్లీ రౌండ్ హెడ్ ఆర్ కాయిల్డ్ టేల్, అమార్ఫస్ స్పర్మ్, సో ఇవన్నీ డెఫినేషన్స్ అండి. డిఫెక్ట్స్ ఎక్కడైనా దొరికితే హెడ్లో, యాక్రోజోమ్లో ఆర్ టేల్లో, ఇవి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద స్పర్మ్ అండి. ఎక్కడైనా డిఫెక్ట్ దొరికితే అది అబ్నార్మల్ అపియరింగ్ స్పర్మ్ అంటారు. ఇవి క్రైటీరియాకి మార్ఫాలజీ హెడింగ్లో వాళ్ళు ల్యాబ్ పెథాలజిస్ట్ చెకప్ చేసి రాస్తారండి. సో బేసిక్లీ అబ్నార్మల్ మార్ఫాలజీ అంటే ఎంత లెవెల్, 4% అబౌవ్ నార్మల్ హెల్దీ స్పర్మ్స్ ఉంటే అది నార్మల్ అని రిపోర్ట్లో రాస్తారు. 4% కింద ఉంటే నార్మల్ స్పర్మ్స్, అంటే ఇఫ్ మోర్ దెన్ 96% స్పర్మ్స్ వీర్యంలో అబ్నార్మల్గా ఉంటే అది ఆ సిచ్యువేషన్లో టెరాటోజూస్పర్మియా అని డిఫైన్ చేస్తారు. దీనికి కారణాలు ఏముంటాయంటే, ఫస్ట్ ఈజ్ హీట్ ఎక్స్పోజర్, అంటే వేడి టెంపరేచర్కి ఎక్స్పోజర్. స్క్రాటమ్, అంటే బీజం యాక్చువల్లీ స్క్రాటల్ శాక్లో ఉంటుంది, ఆ టెంపరేచర్ దానిది -2 degrees, అంటే బాడీ టెంపరేచర్ 37 ఉంటుందండి, స్క్రాటల్ టెంపరేచర్ ఆల్మోస్ట్ 35 degrees దగ్గర ఉంటుంది. సో స్క్రాటమ్కి హీట్ ఫ్రమ్ ఎనీ ఎక్స్టర్నల్ సోర్స్ తగిలితే ఆర్ డ్యూ టు వారికోసిల్, అంటే కొన్ని నరాలు ఉబ్బుతాయి బీజం పక్కనే కొన్ని పేషెంట్స్లో, అలా ఉంటే హీట్ తగిలి ఇట్ క్యాన్ రిజల్ట్ ఇన్ టెరాటోజూస్పర్మియా. దెన్ కొన్ని సిచ్యువేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫెక్షన్స్, ఏదైనా మంప్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, ట్యూబర్క్లోసిస్ ఇలా వస్తాయి కూడా. అండ్ దెన్ థర్డ్ సిచ్యువేషన్ ఇస్ ఎక్స్పోజర్ టు రేడియేషన్. ఇంకా కామన్గా లైఫ్ స్టైల్ డిజార్డర్స్, అంటే ఎక్కువ హై బిఎంఐ పేషెంట్స్, ఒబేస్, ఓవర్ వెయిట్ ఇండివిజువల్స్లో కూడా టెరాటోజూస్పర్మియా ఇన్సిడెన్స్ హై ఉంటుంది. కొన్ని పేషెంట్స్ దే విల్ హ్యావ్ కోమార్బిడిటీస్, అంటే కొన్ని క్రానిక్ కండిషన్స్ ఉంటాయండి, షుగర్, బీపీ, బేసిక్లీ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్, ఆ పేషెంట్స్లో కూడా అన్కంట్రోల్డ్ లెవెల్స్ ఉంటే దే క్యాన్ రిజల్ట్ ఇన్ బ్యాడ్ క్వాలిటీ స్పర్మ్స్ అండి. దెన్ కొన్ని పేషెంట్స్లో మెడిసిన్స్, అంటే డ్రగ్ యూజ్, కొన్ని టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ క్యాన్ ఇంపేర్ స్పర్మ్ క్వాలిటీ అండి. కాల్షియం ఛానల్ బ్లాకర్స్ ఆర్ యాంటీసైకాటిక్ మెడికేషన్స్, సో ఇవి అన్ని డ్రగ్ యూజ్ కూడా దే క్యాన్ హ్యాంపర్ ద స్పర్మ్స్. బేసికలీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది స్పర్మ్కి డిఎన్ఏ డ్యామేజ్ చేసేస్తుంది. ఇది రివర్స్ చేసుకోవాలంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లైఫ్ స్టైల్ అండ్ డయట్ మోడిఫికేషన్, జనరల్లీ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఏదైనా ఎవిడెంట్ కాజ్ ఉంటే, ఆ కాజ్ రివర్సిబుల్ ఉంటే రివర్స్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వారికోసిల్కి సర్జరీ చేసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ అన్ఎక్స్ప్లెయిన్ ఫ్యాక్టర్గా ఉంటే కొన్ని మంత్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ ట్యాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. అండ్ సో దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కన్సల్ట్ మీ అట్ 49 హాస్పిటల్ సికింద్రాబాద్. నేను మండే టు సాటర్డే మార్నింగ్ 10 o'clock టు 5 o'clock ఇక్కడ ఐ విల్ బి కన్సల్టింగ్ రిగార్డింగ్ మేల్ ఇన్ఫర్టిలిటీ అండి. థ్యాంక్ యూ.